గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి బలపర్చిన అభ్యర్థులు గెలుపు గుర్రాలుగా నిలబడి మొత్తం 43 స్థానాలను కైవసం చేసుకొని విజయకేతనం ఎగురవేశారు. విజయం సాధించిన అనంతరం తమ నాయకుడు బాపట్ల నియోజకవర్గ శాసన సభ్యులు మరియు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో బాపట్ల మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, కర్లపాలెం మండల అధ్యక్షుడు సీతారాం రెడ్డి, పిట్టు వేణుగోపాల్ రెడ్డి, బాపట్ల పట్టణ అధ్యక్షుడు నరాల శెట్టి, ప్రకాశ సర్పంచులు, పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపట్ల మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి మరియు కర్లపాలెం మండల అధ్యక్షుడు సీతారామరెడ్డి సర్పంచులకు పార్టీ కండువ కప్పి అభినందనలు తెలిపారు. అనంతరం కోన రఘుపతి మాట్లాడుతూ సర్పంచులుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా వారితో సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలని దృక్పథంతో ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించినటువంటి వీరందరికీ అభినందనలు తెలుపుతున్నారన్నారు. అదేవిధంగా వీరికి ఎల్లవేళలా తమ సహకారం ఉంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పంచాయతీ ఎన్నికల అనంతరం మొట్టమొదటిసారిగా మరి ఎన్నికైనటువంటి సర్పంచులు అందరితో ఈరోజు సమావేశం అవుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని, ఆ క్రమంలో ఎంతో ఆశపడి ఈరోజు సర్పంచులుగా ఎన్నికబడ్డటువంటి సర్పంచులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి నా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపు 19 సంవత్సరాలుగా ఈ బాపట్ల నియోజకవర్గంలో అనేక సందర్భాల్లో మేమందరం కూడా ఏదో ఒక సందర్భంలో కలిసిన వాళ్ళం. అది ఆ రోజు సంచి పట్టుకుని వెళ్ళాను, క్యాలెండర్ పట్టుకుని వెళ్ళాను, దుప్పటి పట్టుకుని వెళ్ళాను. ఎన్నో సందర్భాల్లో ఆ గ్రామాల స్థితిగతులు పూర్తిగా తెలిసినవాడు. ఏ రకంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ లెవెల్లో ఉంది, ఎక్కడ మనం చర్యలు చేపట్టాల్సి ఉన్నాయనేటువంటిది మరి అవగాహన కలవాడుగా రాబోయేటువంటి రోజుల్లో కొత్తగా ఎంపికైనటువంటి గ్రామ సర్పంచులు వాళ్ళు ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ గ్రామం పట్ల ఉన్నటువంటి బాధ్యతతో గ్రామం అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ఆకాంక్షతో ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్క సర్పంచ్కి నా వెన్నుదన్నుగా వాళ్ళ వెంబడి నిలబడతాం. వాళ్ళకి ఈరోజు దాదాపు మన నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా 15 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 15 గ్రామ పంచాయతీలకు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి మరి నగదు పురస్కారంతో పాటుగా అంతే మొత్తాన్ని గ్రామ పంచాయతీ నుంచి కూడా జనరల్ ఫండ్ నుంచి వాడుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఆ గ్రామాల్లో వాళ్ళు కోరుకున్నటువంటి పనులు చేయడానికి, అలాగే మొదటిసారి ఎంపికైనటువంటి గ్రామ సర్పంచులు వాళ్ళందరూ కూడా నేను కోరుకునేది ఒకటే వాళ్ళని, ఈరోజు మనం శాశ్వతంగా గుర్తుండే విధంగా మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. ఏదో వచ్చాం వెళ్ళాం చాలామంది సర్పంచులు మనం ఒక సర్పంచ్ అనుకోవడం కాకుండా మన ప్రత్యేకతని కాపాడుకునే విధంగా 10 మందికి ఉపయోగపడేటువంటి పనులను చేయడంలోనే ఎక్కువ శ్రద్ధ చూపించాం. గ్రామాలకి అందరికీ ఉపయోగపడేటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, అనేక అవసరాలు ఉన్నాయి. అవసరాలన్నింటిని కూడా గుర్తించి మనకున్నటువంటి పరిమితుల్లో వచ్చేటువంటి బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని, గ్రాంట్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రాధాన్యత క్రమంలో మీరే ప్రయారిటైజ్ చేసుకొని ఏది ముందరా ఏది వెనకాతలా అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ గ్రామాలు అభివృద్ధి చేస్తాం. ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలల కాలం అయింది. ఇంకా 40 నెలలు ఈ ప్రభుత్వంలో మన అధికారంలో ఉంటాం. ఈ సమయంలో చాలా విలువైన సమయం. ఈ సమయంలో మరి అందరూ కూడా మరి అన్ని రకాల విభేదాలు విడనాడి ఈరోజు మనం గెలిచాం. ఒక వ్యక్తి ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, ఓడిపోయినటువంటి వాళ్ళని కూడా కలుపుకొని గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం కలిసి ముందుకు నడవలసినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని కూడా మా గౌరవ సర్పంచ్ సభ్యులందరూ కూడా చెప్తాం. రాబోయేటువంటి రోజుల్లో
మీరందరూ కూడా గమనించే ఉంటారు ఏ రకంగా జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ 20 నెలల్లో ఎక్కడ కూడా కుల మతాలకు అతీతంగా భాషలకు లేకపోతే మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా సాచురేషన్ విధానంలో ఏ రకంగా మరి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వాళ్ళకి అందుతోందో మనందరం కూడా గమనించాం ఇది ఒక రివల్యూషనరీ వ్యవస్థ గతంలో మనం ఎప్పుడు కూడా ఎవరం చూడలా సాచురేషన్ విధానంలో ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని అందిస్తుంటే అది నిజంగా కత్తి మీద సామె అయినప్పటికీ ఎక్కడ కూడా వెరవకుండా ఈ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఇంకా ఎవరికైనా ఇవ్వాల్సింటే రాబోయేటువంటి 90 రోజుల్లో ఇంకా వాళ్ళకు కూడా ఇస్తాం అవసరమైతే కొనిస్తున్నాం లేఅవుట్లు వేసిస్తున్నాం గతంలో ఎన్నడూ మనం చూడలా నాన్నగారి సుదీర్ఘ ప్రయాణంలో కూడా 15 సంవత్సరాలు ఆయన 3 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆ సమయంలో కూడా ఇళ్ల స్థలం అంటే నివేశన స్థలంగా ఇచ్చినటువంటి ఆ స్థితి నుంచి ఈరోజు ఒక ఆస్తిగా ఇస్తున్నాం ఆడపడుచుకు ఒక ఆస్తిగా ఇస్తా ఉన్నాం ఎంతో విలువైనటువంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్నాం వాళ్ళ ఆర్థిక స్వావలంబన పెరగడానికి స్వతంత్రంగా నిలబడటానికి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆ క్రమంలోనే మరి ఆయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ప్రతి పథకం ఒక నిబద్ధతతో కూడుకున్నటువంటి పథకాలుగా మనం చూడొచ్చు ఎవరినో మబ్బి పెట్టాలన్నో మసిపూస్ మార్కెట్ మారిపై చేయాలనో కాదు ఒక నిబద్ధతతో ఏ రకంగా పరిపాలన జరుగుతూ ఉందో ఈరోజు అందరం గమనించాం మరి ఆ క్రమంలోనే ఆయన చేస్తున్నటువంటి ఆ పనులన్నింటినీ కూడా స్వాగతిస్తూ ఆ కార్యక్రమాలు నిర్విఘ్నంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా జరగాలని ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచులు అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములు అవుతారు ప్రతి ఒక్క కార్యక్రమం ప్రభుత్వం చేత తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మరి చేర్చే దాంట్లో ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ ఆ రెండింటిని కూడా చక్కగా సమన్వయం చేసుకుంటూ సర్పంచులు అందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని మరి ఆశిస్తూ ఇవాళ వాళ్ళకి సచివాలయ వ్యవస్థ అంటే గతంలాగా ఒక ఇద్దరు ముగ్గురు అధికారులు కాదు ఈరోజు దాదాపు 10-15 మంది అధికారులు ఒక సర్పంచ్ కింద మరి ఆ వాళ్ళకున్నటువంటి పరిధిలో ఆ సచివాలయ పరిధిలో మీ పంచాయతీ పరిధిలో అద్భుతంగా పనిచేయటానికి వాల్ పాయింట్ వాళ్ళు అందరూ కూడా మీకు అందుబాటులో ఉన్నారు కొంచెం గ్యాస్ పెట్టి మనం ఆ ప్రాంతాన్ని అవసరాలను గుర్తించి వాళ్ళతో మనం కోఆర్డినేట్ చేసుకుని చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ మనం సాధిస్తాం తప్పకుండా ఈ కార్యక్రమంలో అందరూ కూడా ముందుకు వెళ్తారని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆయన చెప్పినటువంటి మాటలు నెరవేర్చేటువంటి క్రమంలో 25 నెలలుగా జరుగుతున్నటువంటి పరిపాలన పట్ల అందరూ కూడా మరి బహిరంగంగా మనం అందరూ కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ వారి పరిపాలనలో వారి పరిపాలన ద్వారా జరిగేటువంటి ప్రతి ఒక్క లబ్ధిని ప్రజలకి అర్హులైనటువంటి ప్రజలకి అందించేటువంటి దానికి మరి నాతో పాటుగా ఈరోజు మా సర్పంచులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కొత్తగా ఎంపికైనటువంటి నూతనంగా ఎంపికైనటువంటి సర్పంచులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.